Hello students, welcome back to our channel Maths by Sravan Vatambedu. In this video lecture, we have DMGT related discrete mass graph theory, MFCS. In this subject, sets and second unit, sets related easy sums. మనకి ఎక్స్టర్నల్ అడుగుతున్నారు అలాంటి ఒక రీసెంట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ క్వశ్చన్ 5 మార్క్స్కి అడిగింది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అది ఇది చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి మనం సెట్స్ బేసిక్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్న సమ్స్ వీటిని మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ రీసెంట్ ఎగ్జామ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లము సో ఒక్కసారి క్వశ్చన్ చదువుతాను ఈజీగానే వచ్చేస్తుంది ఇన్ ఏ సర్వే ఆఫ్ 100 స్టూడెంట్స్ అంటే టోటల్ 100 స్టూడెంట్స్ ఉన్నారు ఇట్ వాస్ ఫౌండ్ దట్ 30 స్టడీడ్ మ్యాథమెటిక్స్ 54 స్టడీడ్ స్టాటిస్టిక్స్ 25 స్టడీ ఆపరేషన్స్ రీసెర్చ్ ఓన్లీ వన్ స్టడీ ఆల్ 3 సబ్జెక్ట్స్ 20 స్టడీ మ్యాథ్స్ అండ్ స్టాట్స్ 3 స్టడీ మ్యాథ్స్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ 15 స్టడీ స్టాట్స్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ స్టడీడ్ నన్ ఆఫ్ దీస్ ఈ సబ్జెక్ట్స్ ఏవి చదవని వాళ్ళు ఎవరు అండ్ హౌ మెనీ స్టూడెంట్స్ స్టడీ ఓన్లీ మ్యాథమెటిక్స్ సో ఫస్ట్ మనం ఏమనుకుందామంటే మనకి ఏబీసీ అలవాటు కాబట్టి మ్యాథ్స్లో ఈ సెట్ థిరీలో మనం ఇలా తీసుకుంటున్నాం ఏ మ్యాథ్స్ అనుకుంటున్నాం ఏ రిప్రజెంట్ మ్యాథ్స్ బి రిప్రజెంట్ స్టాట్స్ సి రిప్రజెంట్స్ ఓఆర్ ఆపరేషన్స్ రీసెర్చ్ సో మనకేమిచ్చాడు క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్టడీ మ్యాథ్స్ ఎన్ ఆఫ్ ఏ 30 అని ఇచ్చాడు అంటే టోటల్ వచ్చి టోటల్ 100 మ్యూ అంటాం అది యూనివర్స్ 30 స్టూడెంట్స్ మ్యాథ్స్ చదువుతారు నెక్స్ట్ 54 స్టూడెంట్స్ స్టాట్స్ చదువుతారు సి ఓఆర్ చదివే వాళ్ళు ఎంతమంది అంటే 25 స్టూడెంట్స్ 3 సబ్జెక్ట్స్ చదివే వాళ్ళని ఇలా అంటాం ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి 3 సబ్జెక్ట్స్ చదువుతారు వీళ్ళు 1 ఉన్నారు తర్వాత 20 వచ్చి మ్యాథ్స్ స్టాట్స్ అన్నాడు 20 మ్యాథ్స్ అంటే ఏ స్టాట్స్ అంటే బి ఓకేనా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చి 20 మ్యాథ్స్ స్టాట్స్ బోత్ అంటే ఇంటర్సెక్షన్ పెట్టాలి అలానే ఎన్ ఆఫ్ మ్యాథ్స్ స్టాట్స్ 20 స్టూడెంట్స్ ఇచ్చారు అండ్ 3 స్టూడెంట్స్ మ్యాథ్స్ అండ్ ఓఆర్ మ్యాథ్స్ అండ్ ఓఆర్ అంటే ఏ అండ్ సి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి వచ్చి 3 స్టూడెంట్సే అలానే స్టాట్స్ ఓఆర్ నెక్స్ట్ 15 స్టూడెంట్స్ ఆపరేషన్స్ రీసెర్చ్ మ్యాథ్స్ ఓకే అంటే ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి స్టాట్స్ అండ్ ఓఆర్ 15 స్టడీ స్టాట్స్ అండ్ ఓఆర్ 15 వచ్చి స్టాట్స్ ఓఆర్ సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఏ సబ్జెక్టు చదవని వాళ్ళు కావాలి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఎవరో కనుక్కుంటే మొత్తం ఎంతమంది ఉన్నారో తెలుసు 100లో నుంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే తెలిసిపోతుంది ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు అంటే వీళ్ళు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే వీళ్ళు మ్యాథ్స్ కానీ స్టాట్స్ కానీ ఓఆర్ కానీ లేదా ఏవైనా 2-3 సబ్జెక్టులు చదివేవాళ్ళు వీళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ కన్ఫామ్గా చదివేవాళ్ళు వీళ్ళు దీనికి మీకు ఫార్ములా సెట్ థిరీలో ఉంది ఈజీగా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ సి ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని చదివాం సో ఈ వాల్యూస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి 30 54 20 ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర 20 ఏ ఇంటర్సెక్షన్ సి అంటే 3 15 ప్లస్ 1 సింప్లిఫై చేసామంటే 84 85 ఇది వస్తుంది సబ్ట్రాక్ట్ చేశారంటే 72 వస్తుంది ఓకేనా 72 స్టూడెంట్స్ ఏదో ఒక సబ్జెక్ట్ చదివేవాళ్ళు వీళ్ళు సో ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్టడీ నన్ ఏ సబ్జెక్ట్స్ చదవని వాళ్ళు ఎవరంటే
మొత్తం ఎంతమంది ఉన్నారు? ఏదో ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఎంతమంది? 100 - 72 చేసామంటే 28 స్టూడెంట్స్ మనకు ఏ సబ్జెక్ట్స్ చదవరు అని వచ్చింది. ఓకేనా? ప్లస్ 25 కూడా ఉంది. ప్లస్ 25, 30 ప్లస్ 54 ప్లస్ 25, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి కదా, అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది 72. ఓకేనా? ఇది అయితే ఓన్లీ మ్యాథ్స్ చదివే వాళ్ళు ఎంతమంది కావాలి అంటే, ఓన్లీ మ్యాథ్స్, సో ఏం చేయాలంటే మ్యాథ్స్ చదివే వాళ్ళు ఎంతమంది మైనస్ మ్యాథ్స్తో పాటు వేరే సబ్జెక్ట్స్ చదివే వాళ్ళు ఎంతమంది, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ రెండు యాడ్ చేసి మూడు చదివే వాళ్ళని సప్రాక్ట్ చేయాలి. మూడు చదివే వాళ్ళని అంటే ఎన్ ఆఫ్ ఏ 30, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి వచ్చి 20, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి వచ్చేసి మీకు 3, ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చి 20. సర్లే, ఇది 3, ఇది 20, ఇది -1. 23లో 1 పోతే 22, 30లో 22 పోతే ఎంత? 8. సో ఇలా ఈజీగా చెప్పొచ్చు. లేదా మేము వెన్ డయాగ్రామ్ వేయగలుగుతాము అంటే వెన్ డయాగ్రామ్ కూడా వేయచ్చు. వెన్ డయాగ్రామ్ వేశారంటే ఇలా మొత్తం 100 కదా, మొత్తం 100, దీంట్లో ఏ ఇది అనుకుందాం, ఇక్కడొచ్చి బి, ఇక్కడొచ్చి సి ఉంది. సో మూడు సబ్జెక్ట్స్ చదివే వాళ్ళు 1, మూడు చదివే వాళ్ళు ఒకే ఒక మెంబరు, ఏబి చదివే వాళ్ళు 20 మెంబర్స్ అన్నాడు. 20 అంటే ఇక్కడ 19 + 1. ఏసి చదివే వాళ్ళు 3 అన్నారు. 3 అంటే ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది. సో మొత్తం చదివే వాళ్ళు 30. సో ఈ మూడు యాడ్ చేయండి, ఈ మూడింటిని యాడ్ చేసి 30లో సప్రాక్ట్ చేస్తే ఇక్కడ వస్తారు 19 + 1 - 22. 30 - 22 - 8. ఇలా కూడా వెన్ డయాగ్రామ్లో మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇది ప్రాబ్లం 1. దీనికంటే ఈజీగా ఇంకొక సమ్ అడిగారు, అర్థమైంది కదా ఈ ప్రాబ్లము, ఒకసారి మెల్లగా చూడండి. ఈజీ సమ్. సో ఇలానే ఇంకొక ప్రాబ్లము రీసెంట్గా అడిగింది వచ్చి ఇది, ఏ ఈక్వల్ టు ఆల్ఫా కామా బీటా, బి ఈక్వల్ టు 1, 2, 3, వాట్ ఆర్ ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ క్రాస్ ఏ, బి క్రాస్ బి అండ్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ బి క్రాస్ ఏ అని అడిగాడు. ఈజీ సమ్ ఇది, చూడండి. ఏబి ఉంది ఇక్కడ, ఏ వచ్చి ఆల్ఫా బీటా, బి వచ్చి 1, 2, 3. ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి అంటే ఏ నుంచి బికి ఆడోడు పేర్స్ రాయాలి. ఏ నుంచి బికి అంటే ఆల్ఫా 1, ఆల్ఫాతో 3ని పేర్ చేయాలి, ఆల్ఫా 2, ఆల్ఫా 3, అలానే బీటాతో బీటా 1, బీటా 2, బీటా 3. ఓకేనా? దిస్ ఇస్ ఏ క్రాస్ బి. బి క్రాస్ ఏ అంటే ఫస్ట్ బి రాయాలి, 1, 2, 3 క్రాస్ ఏ అంటే బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ని ఏతో మ్యాప్ చేయాలి, అంటే పేర్స్ రాయాలి. 1తో రెండింటిని, 1 ఆల్ఫా 1 బీటా. అలానే 2తో 2 ఆల్ఫా 2 బీటా. అలానే 3తో 3 ఆల్ఫా 3 బీటా. ఓకేనా? ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ కనుక్కోమన్నాడు క్వశ్చన్లో, ఆ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఏ క్రాస్ ఏ, బి క్రాస్ బి అన్నాడు. ఏ క్రాస్ ఏ అంటే ఏ వచ్చి ఆల్ఫా బీటా క్రాస్ అగైన్ ఆల్ఫా బీటా, దీన్ని కార్టీజియన్ ప్రోడక్ట్ అంటారు. ఓకేనా? సో ఆల్ఫా బీటాని ఆల్ఫా బీటాతో మ్యాప్ చేయడం అంటే ఇలా ఆల్ఫా ఆల్ఫా, ఆల్ఫాతో రెండింటిని ఆల్ఫా బీటా, అలానే బీటాతో బీటా ఆల్ఫా బీటా కామా బీటా. ఏ క్రాస్ ఏ, బి క్రాస్ బి కనుక్కోమన్నాడు. అలానే బి క్రాస్ బి అంటే బి 1, 2, 3 క్రాస్ అగైన్ బి 1, 2, 3. సో మీకు తెలిసి ఇంతకుముందు చెప్పినట్టు 1తో 3 ఎలిమెంట్స్ మ్యాప్ చేయాలి, 1, 1, 1, 2, 1, 3. అలానే 2, 1, 2, 2, 2, 3. అలానే 3, 1, 3, 2, 3, 3. ఓకే, వీటి తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ బి క్రాస్ ఏ,
ఏ క్రాస్ బి మనకేమొచ్చిందో రాస్తున్నాం ఫస్ట్. ఏ క్రాస్ బి ఇది ఆల్ఫా వన్, ఆల్ఫా టూ, ఆల్ఫా త్రీ, బీటా వన్, బీటా టూ, బీటా త్రీ. మనకి ఏ క్రాస్ బి వచ్చింది, ఇంటర్సెక్షన్ బి క్రాస్ ఏ. బి క్రాస్ ఏ వచ్చిందంటే మనకు వన్ ఆల్ఫా, వన్ బీటా, టూ ఆల్ఫా, టూ బీటా, అలానే త్రీ ఆల్ఫా, త్రీ బీటా. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ అడిగినాడు. ఆల్ఫా వన్, వన్ ఆల్ఫా సేమ్ కాదు. సో మీకు ఇక్కడ ఉండే ఆడౌడ్ పేరే ఇక్కడ ఉంటే కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఎత్తి పక్కన రాయాలి. అలాంటి కామన్ ఎలిమెంట్ ఒకటి కూడా లేదు. ఇది బీటా త్రీ, ఇక్కడ త్రీ బీటా, బీటా టూ, టూ బీటా. సేమ్ ఆడౌడ్ పేర్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు. సో నల్ సెట్. ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏలో సేమ్ ఆడౌడ్ పేర్స్ ఉండవు, నల్ సెట్ వచ్చింది. సో ఈ సమ్ కూడా ఫైవ్ మార్క్స్కి అడిగింది డిస్క్రీట్ మ్యాథ్స్లోనే. ఇప్పుడు నేను చెప్పిన టూ సమ్స్ మీరు ఎప్పుడో స్కూల్లో చదువుకున్న బేసిక్ సమ్స్ లాగా ఉంటాయి, బట్ దీస్ ఆల్సో వీ గాట్ ఇన్ ఎక్స్టర్నల్ సెకండ్ యూనిట్లో. ఒకటి ఇలాంటి సమ్స్ కూడా ఉంటాయని చెప్పడానికి ఈ వీడియో చేసామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.